ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసిందే, వాట్సాప్లో మనం ఏదైనా స్టేటస్ని అప్డేట్ చేసినట్టయితే 24 అవర్స్ తర్వాత అది రిమూవ్ అయిపోతుంది. కాదు ఫ్రెండ్స్, మీరు కావాలనుకుంటే ఎస్టర్డే అంటే 24 అవర్స్ ముందు స్టేటస్ ఏదైనా ఉన్నా సరే దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూడొచ్చు అనమాట. సో దీనికోసం మీరు ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మన మొబైల్లోనే ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవచ్చు. అదే విధంగా అంటే సింపుల్గా మీ మొబైల్లో ఉండే ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేయండి. పైన 3 డాట్స్ ఉంటుంది కదా, దాని పైన ప్రెస్ చేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి రావాలి. ఇక్కడ మనకు షో హిడెన్ ఫైల్స్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని విధంగా ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు ఇంటర్నల్ స్టోరేజ్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఆండ్రాయిడ్ ఫోల్డర్ ఉంటుంది, ఆండ్రాయిడ్ ఫోల్డర్లోకి వచ్చేసి మీడియాలోకి రావాలి. .com వాట్సాప్ అని చెప్పేసి విధంగా ఉంటుంది. ఇక్కడ సింపుల్గా వాట్సాప్లోకి వచ్చేయండి. ఇందులో మళ్ళీ మీడియా ఉంటుంది, మీడియా పైన ప్రెస్ చేయండి. సో హిడెన్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఇందులో స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దీనిపైన మీరు ప్రెస్ చేసినట్టు 24 అవర్స్ బ్యాక్ స్టేటస్ వీడియోస్ కావచ్చు, ఫోటోస్ కావచ్చు, అన్ని ఇక్కడ కనిపిస్తాయి. మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి వాటిని రికవర్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, మళ్ళీ మీ స్టేటస్ లాగా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ట్రిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.